అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అన్నా చెల్లెలు గోవిందపురం అనే ఊరిలో చంద్రమౌళి కమల అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు వారిద్దరూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో చనిపోవడంతో వారి ముగ్గురు పిల్లలు శేఖర్ సౌమ్య సౌజన్య అనాథలవుతారు అయితే సౌమ్య సౌజన్య ఇద్దరూ పిల్లలు శేఖర్కి ఇద్దరు బాబాయిలు ఉంటారు వారి పేర్లు గిరిధర్ గోపాలం వీళ్ళు అన్నయ్య చంద్రమౌళి సహాయం తీసుకుని ఎదిగిన వాళ్లే చిన్న వయసులో చెల్లెల్లిద్దరినీ చూసుకోవటం శేఖర్కి భారమవుతుంది ఒకరోజు బాబాయిల సహాయం కోసం పెద్ద బాబాయ్ అయిన గిరిధరింటికి వెళ్తాడు శేఖర్ బాబాయ్ చెల్లెళ్ళు చిన్నవాళ్ళు నాకు చూసుకోవటానికి ఇబ్బందిగా ఉంది ఇద్దరి చెల్లెల్లో ఒక చెల్లి బాధ్యత మీరు చూసుకోగలరా అందుకు కావాల్సిన డబ్బు ఏదో ఒక పని చేసి నేను ప్రతి నెలా పంపిస్తాను ఒరే శేఖర్ తమ్ముని చూసుకోవడానికే ఇబ్బంది అవుతుంది ఇక మిమ్మల్ని కూడా చక్కబెట్టాలంటే కష్టం రా వెళ్ళి అడుగు అని చెప్పటంతో నుంచి వెళ్ళి అయిన గోపాలం దగ్గరికి వెళ్ళి విషయం వివరిస్తాడు శేఖర్ అదంతా విన్న గోపాలం భార్య అయిన రమ చూడుబాబు నేనసలే కడుపుతో ఉన్నాను ఈ సమయంలో నాకే ఒకళ్ళు చేసి పెట్టాలి మీ చెల్లెలి బాధ్యత మేము ఎలా తీసుకుంటాం నువ్వేమనుకోపోతే ఒక పంచే చేశేఖర్ నువ్వు మగపిల్లాడు కాబట్టి నువ్వు ఎట్లాగైనా బ్రతికేస్తావు మీ చెల్లెలిద్దరిని మాత్రం ఏదైనా అనాథాశ్రమంలో జాయిన్ చేయి వాళ్ళే బాగా చూసుకుంటారు అని చెప్పేసి అన్న చేసిన సహాయానికి కృతజ్ఞత లేకుండా ఎవరికి వాళ్ళు పిల్లల్ని చూసే బాధ్యత నుంచి తప్పించుకుంటారు ఆ మాటలకు చేసేదేమీ లేక బాధగా నుండి వెళ్ళిపోతాడు శేఖర్ చెల్లెళ్ళని అనాథాశ్రమంలో చేర్పించి అతను ఒక హోటల్లో కష్టపడి పనిచేస్తూ ప్రతీ నెల చెల్లెళ్ళ పాలనా కోసం అనాథాశ్రమానికి డబ్బు పంపిస్తూ ఉంటాడు ఒకరోజు చెల్లెలిద్దరినీ చూడ్డానికి వెళ్తాడు ఒంటిపై చిరిగిన బట్టలతో వాళ్ళు గుక్కపట్టి ఏడుస్తూ ఉంటారు అది చూసి చలించిపోతుంది శేఖర్ మనస్సు వెంటనే వాళ్ళిద్దరినీ తీసుకొని దగ్గరికి వెళ్ళి మేడం గారు నా చెల్లెల కోసం నేను ప్రతి నెలా డబ్బులు పంపిస్తున్నాను వాళ్ళకి ఇలాంటి చిరిగిన బట్టలు వేసి ఆకలితో అలా ఏడిపిస్తున్నారేంటి చూడబ్బాయ్ ఇక్కడ ఇలాంటి అనాథ పిల్లలు చాలా మంది ఉంటారు అందరినీ చూసుకోవాలి మీ ఇద్దరిని మాత్రమే దగ్గరుండి చూసుకోవాలంటే కుదరదు ఇక్కడ ఇలాగే ఉంటుంది ఇష్టమైతే ఉంచు లేదంటే తీసుకొని వెళ్ళిపో అని వాడెన్ అనగాని చేసేదేమి లేక చెల్లెళ్ళిద్దరినీ తీసుకుని తన సొంత ఊరికి వస్తాడు తను చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కట్టిన చిన్న ఇంట్లో ఉంటూ ఉన్న ఊళ్ళోనే ఒక చిన్న హోటల్ పెట్టుకుని కష్టపడి పనిచేస్తూ చెల్లెల్లిద్దరికీ తల్లి తండ్రి అన్నీ తానై వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోషిస్తూ ఉంటాడు ఇలా సంవత్సరాలు గడిస్తాయి శేఖర్ సౌమ్య సౌజన్య పెరిగి పెద్దవాళ్ళవుతారు సౌమ్య సౌజన్య ఇద్దరు డిగ్రీ చదువుతూ ఉంటారు ఒకరోజు పొద్దున్నే హోటల్కి వెళ్తూ శేఖర్ అమ్మా సౌమ్య సౌజన్య నేను హోటల్కి వెళ్తున్నాను నాకెదురండి ఇద్దరూ అన్నయ్యకి ఎదురొస్తారు వెళుతూ శేఖర్ అమ్మా ఇక రెండు వెళ్ళొస్తానమ్మా జాగ్రత్తగా కాలేజ్కి వెళ్ళండి అన్నయ్యా ఈరోజు మాకు సెలవు మేం కూడా హోటల్కి వస్తా ఉన్నయా మీరు కష్టపడితే నేను చూడలేనమ్మా అన్నయ్యా ప్లీజ్ మా మాట కాదనుకో సరేనమ్మా మీ మాట కాదనలేక రమ్మంటున్నాను కానీ మీరు చదివి మంచి ప్రయోజకులైతే నా బాధ్యత నెరవేరుతుంది పైనున్న అమ్మా నాన్నల ఆత్మలకి శాంతి చేకూరుతుంది ఆ మాటకి చెల్లళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఏమైంది తల్లి అమ్మా నాన్న ఉన్నా మమ్మల్ని ఇంత బాగా చూసుకునేవారు కాదేమో అన్నయ్య మేము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో కాని ఇలాంటి గొప్ప అన్నయ్యని మాకు దేవుడిచ్చాడు పుణ్యం మీది కాదురా నాది అందుకే ఆ భగవంతుడు బంగారు బొమ్మల్లాంటి చెల్లెలని నాకిచ్చాడు అన్నయ్యా నీ ప్రేమ ఎప్పటికీ మాపై ఇలాగే ఉంటుంది కదా అదేంటమ్మా అలా అడిగా ఏమో అన్నయ్య మాపై నీ ప్రేమ చూసి ఆ దేవుడికి కూడా కన్ను కుట్టి ఎక్కడ మాకు నీ ప్రేమని దూరం చేస్తాడా అని ఒక్కోసారి భయం వేస్తోందన్నయ్య అలా ఎప్పటికీ తల్లి మిమ్మల్ని నాకు నన్ను మీకు ఎప్పటికీ ఎవరూ దూరం చేయలేరు ప్రతిరోజు ఆ దేవుణ్ణి అదే కోరుకుంటా కోరుకుంటావన్నయ్యా తల్లి నా సర్వస్వం మీరే మిమ్మల్ని చూసుకుంటూ మీకోసమే బ్రతుకుతున్నాను అమ్మా నాన్న చనిపోతూ వాళ్ళు నాకిచ్చిన వరుంఢ మీ ఇద్దరూ అని చెల్లెళ్ల కన్నీళ్లు తుడుస్తాడు శేఖర్ సరేనమ్మా మీ పన్ను రండి అని చెప్పేసి శేఖర్ హోటల్కి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి అక్కా చెల్లెల్లిద్దరూ అక్కడికి చేరుకుంటారు శేఖర్కి అక్కా చెల్లెలిద్దరూ హోటల్లో పనిలో సహాయం చేస్తూ ఉంటారు శేఖర్ టిఫిన్స్ ఇస్తుంటే అక్కా చెల్లెలిద్దరూ టీ ఇస్తూ ఉంటారు ఆ అన్నా చెల్లెళ్ళ ప్రేమ అనురాగం చూసి హోటల్కి టీ వచ్చిన ఊరి వాళ్ళలో ఒకరైన రాంబాబు ఏం శేఖర్ చెల్లెళ్ళపై ఇంత ప్రేమ పెంచుకుంటే ఎట్టాగయ్యా రేపాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎలా ఉంటావు నా చెల్లెలతో పాటు వాళ్ళింట్లోనే పని చేస్తూ ఒక ముద్దతిని నా చెల్లెల మొహాలు చూస్తూ ఒక మూలన పడుంటాను అంతేగాని నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని అంటావు ఎంత చెల్లెలపై ప్రేమ ఉంటే మాత్రం నీ జీవితం కూడా చూసుకోవాలి కదయ్యా నాదే ఉందిలే ఎక్కడున్నా తెల్లారుతుంది నా చెల్లెలిద్దరూ నాకు అంతే చాలు ఆ మాట చెల్లెళ్ళ మనస్సుల్లో నాటుకుంటాయి తర్వాత చెల్లెలిద్దరూ తిరిగి ఇంటికొస్తారు ఆ రాంబాబంకులు చెప్పే వరకు ఇన్నాళ్ళు మనకి కూడా అన్నయ్యకి పెళ్లి చేయాలన్న ఆలోచనే రాలేదు అన్నయ్య తనకంటూ ఒక జీవితం ఉందన్న విషయం పూర్తిగా మర్చిపోయాడు మన ఆనందం సంతోషం సుఖం కోసమే బ్రతుకుతున్నాడు మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అన్నయ్య ఒంటరి వాడైపోతాడు అన్నయ్య బాగోగులు చూసుకోవడానికి ఎవరూ ఉండరు ఒకవేళ మనతో పాటు తీసుకుని వెళ్ళినా అత్తింటి వాళ్ళు మన అన్నయ్యని హేళనగా చూస్తారు అవమానిస్తారు పనివాళ్లాగా గొడ్డు చాకరీ చేయించుకుంటారు అన్నయ్యకి అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు మనం పెళ్లి చేసుకుని వెళ్ళేలోగా అన్నే ఒక జీవితాన్ని ఏర్పరచాలి అని ఇద్దరూ అనుకుని తమ అన్నయ్యకి చిన్నప్పటి నుంచి చేయూతగా ఉంటూ మంచి చెడు చెబుతూ తమ పట్ల ప్రేమను చూపించే మంచి మనసున్నటువంటి పక్కింటి సుందరం బాబాయ్ దగ్గరికి వెళ్తారు ఏంటమ్మా ఇద్దరు ఇట్టా వచ్చారు సుందరం బాబాయ్కి విషయం వివరిస్తారు అక్కా చెల్లెలిద్దరు ఆ మాటలు విన్న సుందరం సంతోషంగా చాలా మంచి ఆలోచన చేశారమ్మా నేను కూడా ఆడికి పెళ్లి చేసుకోమని చాలాసార్లు చెప్పాను కానీ నా మాట వాడి వింటేనా ఎప్పుడు నా చెల్లెళ్ళు నా చెల్లెళ్ళు అంటాడే గాని వాడి గురించి అసలు ఆలోచించడే అవును బాబాయ్ అందుకే మేం పెళ్లి చేసుకుని వెళ్ళేలోపు అన్నయ్య కూడా పెళ్లి చేసేయాలి నీకు తెలిసిన మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడు బాబాయ్ అదంత పెద్ద పనమ్మా వాడప్పుకోవాలే గాని వారం వారం రోజుల్లో పక్క ఊర్లన్నీ జల్లెడబట్టి సంబంధం తీసుకురాను అన్నయ్యని మేము ఒప్పిస్తాం మీరు ఆ పని మీద ఉండండి బాబాయ్ ఇక ఆ విషయం నాకు వదిలేండమ్మా వారం తిరిగేసరికి బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను థ్యాంక్ యూ బాబాయ్ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది తల్లి అన్నయ్యకి తగ్గ చెల్లెళ్ళు అనిపించుకున్నారు ఇక రోజంతా హోటల్లో పనిచేసి చీకటి పడ్డాక అలసిపోయి ఇంటికొచ్చిన శేఖర్ మంచంపై అలా నడుం వాలుస్తాడు చెల్లెల్లిద్దరూ వచ్చి అన్నయ్య కాళ్ళు పడుతూ ఉంటారు ఏంటమ్మా మీరు నా కాళ్ళు పట్టటం వెళ్ళి మీ పని చూసుకోండి పర్వాలేదులే అన్నయ్య రోజంతా పని చేసి చేసి అలసిపోయొచ్చో కాసేపు కాళ్ళు పట్టనివ్వు ఆ నొప్పులు కాస్త తగ్గుతాయి అన్నయ్యా నిన్ను ఒక మాట అడుగుతాం ఒప్పుకుంటానని మాట ఇవ్వాలి మీ మాట నేను కాదంటాన తల్లి చెప్పండి ఏంటో నువ్విప్పుడు ఇలాగే అంటావు కానీ తర్వాత ఒప్పుకో మా ఇద్దరి మీద ఒట్టేసి మేము అడిగినట్టు చేస్తానని చెప్తే అప్పుడు అడుగుతాం ఏంటి తల్లి ఇది ఒప్పుకుంటానన్నాను కదా మళ్ళీ మీ మీద ఒట్టేయడం ఎందుకు కావాలంటే నా మీద వేసుకుంటాను అదిగో ఆ పప్పులేముడకో నీకు నీకంటే మేమంటేనే ఇష్టం మా మీద ఒట్టు వేస్తేనే ఖచ్చితంగా మాట తప్పకుండా చేస్తావు సరే తల్లి మీ మీరు అడిగింది చేస్తాను ఏంటో చెప్పండి మాకు వదినమ్మ కావాలి ఈ మాత్రం దానికి ఒట్టేయించుకున్నారా సరే అలాగే మీ పెళ్ళయ్యాక చేసుకుంటానులే అన్నయ్యా నువ్వు అలాగే అంటావు కానీ తర్వాత పెళ్లి చేసుకో నీ గురించి మాకు తెలీదా నిన్నెలా ఒప్పించాలో మాకు తెలుసు కాదు ఇప్పుడే చేసుకోవాలి నీతో వదినమ్మని చూడాలని మాకుండదా నీ ప్రేమతో పాటు వదినమ్మ ప్రేమని కూడా మేము అనుభవించొద్దా మా పెళ్ళైపోయాక నువ్వు పెళ్లి చేసుకుంటే మాకు వదినమ్మ ప్రేమ దక్కదు కదా అలాగని మీకు పెళ్లి చేయకుండా నేను ఎలాగమ్మ పెళ్లి చేసుకుంటాను అదిగో ఇలాంటి మేలికేదో పెడతావా పెడతావని మాకు ముందే తెలుసు అందుకే ముందుగానే నీ చేత మాపై ఒట్టేయించుకున్నావు అది కాదురా మీరు చిన్నపిల్లలు మీకేం తెలీదు పో అన్నయ్య వచ్చినా నీకు మాత్రం మేమెప్పటికీ చిన్నపిల్లలాగే కనిపిస్తాం నువ్వేంకే మాట్లాడ్డానికి వీల్లేదు మామేదొట్టేశావు మేం చెప్పినట్టు ఒప్పుకోవాల్సిందే ఈ ఒక్క విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి తల్లి అర్థం చేసుకోండి అని చెల్లెలిద్దరినీ బ్రతిమాల్తాడు శేఖర్ అంతేలే అన్నయ్య ఆ శేఖర్ చెల్లెళ్ళు వాళ్ళ సుఖాన్ని వాళ్ళు చూసుకొని పెళ్లి చేసుకొని అన్నని పట్టించుకోకుండా బదిలి వెళ్ళిపోయారు అన్న సుఖ సంతోషాల గురించి వాళ్ళకి పట్టవు ఇలాంటి చెల్లెళ్ళు ఎవరికీ ఉండకూడదని ఈ ఊరి వాళ్ళందరూ మమ్మల్ని తిట్టుకున్నా నీకు పర్వాలేదంటే చెప్పు అన్నయ్య ఇంకెప్పుడు నిన్ను అడగం తల్లి ఈ కనరా మీరేస్తే నేను చూడలేను నా గుండె విలువలాడిపోతుంది ఇక అప్పుడే అక్కడికి వస్తాడు సుందరం బాబాయ్ చూడు బాబాయ్ చెల్లెలిద్దరూ మొండి పట్టు పట్టుకుని కూర్చున్నారు నువ్వైనా వాళ్ళకి కాస్త చెప్పు బాబాయ్ ఒరే శేఖర్ చెల్లెళ్ళు అంతలా బాధపడుతున్నారు కదరా ఒప్పుకోరా నువ్వు కూడా ఏంటి బాబాయ్ చెల్లెలతో కలిసిపోయి మాట్లాడుతున్నావు నా భయం ఏంటో నీకు తెలుసు కదా చూడ్రా రే పెళ్ళయ్యాక నీ భార్య నీ ఇద్దర్ని ఎక్కడ చూడదోనన్న భయం నీలో ఉండటం సహజమే కానీ అది జరుగుతుందన్న నమ్మకం ఏంటి చెప్పు ఏమో మంచి జరగచ్చేమో నీలా నీ చెల్లెలిద్దర్ని కూడా ప్రేమగా చూస్తుందేమో ఎవరం మంచాలకి మంచాలకెప్పుడు మంచే జరుగుతుందిరా నా మాటి నొప్పుకో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో శేఖర్ పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది నెల రోజుల్లోనే సులోచన అనే ఒక అమ్మాయిని చూసి సుందరం బాబాయ్ సహాయంతో అన్నయ్యకు పెళ్లి జరిపిస్తారు చెల్లెలిద్దరు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్